ఆ సొరకాయ కోటి రూపాయలు అది కూడా మన ఏపీలోనే మామూలు సురకాయలను కూడా లక్షలు కొనడానికి భక్తులు ఎందుకు ఎగబడతారు ఎగబడరు కానీ ఈ సొరకాయలు ఉండే ఒకే ఒక్క స్పెషాలిటీ ఏంటంటే అవి నాగస్వరంలా ఉంటాయి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం కూడా ఒకటి ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకాలను క్యాష్ చేసుకుని కేవలం పది రూపాయలు కూడా పలకనే సొరకాయలను ఏకంగా లక్షలు కోట్ల రూపాయలకు అంటగట్టేస్తున్నారు కొందరు కేటుగాళ్లు ఇలాంటి వారిలో ఇరవై ఒక్క మందిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు సొరకాయలకు మహిమలు ఉన్నాయంటూ నమ్మించి భక్తులకు శటగోపం పెడుతున్నారు వారంతా ఓ ఆశ్రమంలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు మామూలుగా దొరికే సొరకాయలను తాము ఒక్కొక్కటి లక్షల రూపాయలకు అమ్మినట్లు నిందితులు పోలీసులు ఎదుట అంగీకరించారు మామూలు సొరకాయలను కూడా లక్షలు పెట్టి కొనడానికి భక్తులు ఎందుకు ఎగబడతారు ఎగబడరు కానీ ఈ సొరకాయలు ఉండే ఒకే ఒక్క స్పెషాలిటీ ఏంటంటే అవి నాగస్వరంలా ఉంటాయి అంటే పాములను ఆడించే వాళ్ళ దగ్గర ఉండే బోరల్లా ఉంటాయి వీటిని నాగ సొరకాయలు అంటారు ఇవి ఎక్కడ పడితే అక్కడ పండేవి కావని కేవలం శ్రీశైలం మల్లికార్జునుడు కొలువైన నల్లమల అడవుల్లో మాత్రమే లభిస్తాయంటూ వారు భక్తులను నమ్మిస్తారు ఫలానా వాళ్ళు కొన్నారు ఆ ఊరి వాళ్ళు కొన్నారు ఈ ఊరి వాళ్ళు కొన్నారు ఈ సొరకాయ ఇంట్లో ఉంటే ఎంతో మంచిది అంటూ శ్రీశైలం వచ్చే భక్తులను నమ్మిస్తారు మీకు కావాలంటే తక్కువకే అందిస్తామంటూ ఆఫర్లు ఇస్తారు ఏ సొరకాయలో ఏముందో అనుకునే భక్తులు కొందరు వీటిని కొనే అవకాశం కూడా ఉంది భక్తుల ఆర్థిక స్థోమతను బట్టి ఏకంగా కోటి రూపాయలు రెండు కోట్ల వరకు కూడా ఒక్కో సొరకాయను విక్రయించినట్లు పోలీసులు తెలిపారు ఆత్మకూరు ఎస్ఐ నాగేంద్ర ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు నాగేశ్వరంలో ఉండే సొరకాయల మీద తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో కొన్ని నమ్మకాలు ఉన్నాయి చాలామంది ఇవి కేవలం నల్లమలలోనే పెరుగుతాయని భావిస్తారు ఇలాంటి సొరకాయ ఇంటిలో ఉంటే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు కానీ అవేవీ నిజం కాదు అని ఎస్ఐ నాగేంద్ర చెప్పారు ఒక్కో సొరకాయను కోటి నుంచి రెండు కోట్లకు కూడా నిందితులు విక్రయించినట్లు ఆయన తెలిపారు ఈ నాగ సొరకాయ పేరుతో మోసంలో మొత్తం ఇరవై ఒక్క మందిని పోలీసులు అరెస్ట్ చేశారు వారంతా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు వారు వారు శ్రీశైలంలో ఆశ్రమం నిర్వహిస్తున్నారు వారిలో అరవింద్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు నిందితులపై సెక్షన్ నాలుగు వందల ఇరవై క్రింద చీటింగ్ కేసు నమోదు చేశారు ఇటీవల తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కూడా కొందరు ఇలాగే ప్రజల నమ్మకాలను ఆధారంగా చేసుకుని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు పురాతన నాణ్యాల పేరిట జనంపై వల విసురుతున్నారు ఎప్పుడో పాతకాలం నాటి నాణ్యాలంటూ నమ్మబలికి వాటిని ఇంటిలో పెట్టుకుంటే మహర్దశ పడుతుందని నమ్మిస్తున్నారు దీనికోసం రకరకాల దేవుళ్ళు దేవతల బొమ్మలను ముద్రించిన రాగి నాణ్యాలను అప్పట్లో మన దేశాన్ని పాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీ పేరిట ముద్రించిన నాణ్యాలతో జనాన్ని ఆకట్టుకుంటున్నారు దీనికోసం చదువు పెద్దగా లేని కొద్ది శాతం అమాయకత్వం ఎక్కువగా ఉండే ఏజెన్సీ వాసులను టార్గెట్ చేసి వల విసురుతున్నారు ఈ మధ్య కాలంలో భద్రాచలం దుమ్ముగూడెం బూరగంపాడు మణుగూరుల్లో ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి